హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని వారాలుగా కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించాలనుకునే వారికి లేదా గతంలో ప్రయత్నించి విఫలమైన వారికి ఎలా మీ ప్రణాళికను రూపొందించుకుంటే విజయం సాధిస్తారు అనే లక్ష్యంతో ప్రిపరేషన్ ప్రారంభిద్దాం అని 6 ఎపిసోడ్లు ఇప్పటివరకు చేయటం జరిగింది. ఇది 7వ ఎపిసోడ్. నేను గతంలో చెప్పినట్లుగానే ఈనాడు దినపత్రికలో ఎవ్రీ మండే వస్తున్న సీరియల్కి వీడియో రూపమే ఈ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకుందాం అని అంటే, ప్రధానంగా సరే గత ఎపిసోడ్లో మనం టైం ప్లాన్ అని, ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి అలాంటి సిలబస్ అవగాహన, ప్రశ్నల అవగాహన, ఇలా రకరకాలైనటువంటి ప్రిపరేటరీ వర్క్ అంటాం, అవన్నీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు అసలైనటువంటి సిలబస్లోకి వచ్చిన తర్వాత అందులో ఉన్న చాప్టర్స్ కావచ్చు, సబ్జెక్టులు కావచ్చు, పేపర్లు కావచ్చు, వాటన్నిటికీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, హౌ టు స్టార్ట్, ఎలా ప్రారంభించాలి అనే దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రాసిన ఆర్టికలే ఈ విషయ ప్రణాళిక. ఇంగ్లీష్లో కంటెంట్ ప్లాన్, ప్లానింగ్ ఆఫ్ కంటెంట్. అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ సిలబస్, ఆ బుక్స్, ఆ పేపర్లు అవన్నీ ఎలా ఒక చక్కగా ఒక పద్ధతి ప్రకారం చదివితే మనం సక్సెస్ అవుతాం అనే కోణంలో ఈ ఎపిసోడ్ ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు నేను రాసిన ఆర్టికల్ని ముందు షేర్ చేసి దాంట్లో ఉన్న విషయాన్ని మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, మొత్తము సిలబస్లో ఉన్నటువంటి వివిధ విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం వేటికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, ఎన్ని పేపర్స్ చదవాలి, ఒకే రోజు ఎన్ని సబ్జెక్టులు చదవచ్చు, ఇలాంటి విషయాలన్నీ ఈ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. సో మొత్తం సిలబస్ను మీరు స్టడీ చేసినాక మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ముందు ఏ సబ్జెక్టులు అయితే చదివారో, ఏ టాపిక్స్ అయితే మీకు పరిచయం ఉందో, వాటిని ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించుకోండి, ప్రణాళికలో రూపొందించుకోండి అని చెప్తున్నాను. సో మీరు హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ లాంటివి చదువుకుంటే మీ జనరల్ స్టడీస్ కానీ మీ పేపర్స్లో ఉన్న వాటిని ముందు టేకప్ చేయండి. ఒకవేళ మీరు సైన్స్ అభ్యర్థులు అయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ విషయాలని ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు మంచి పట్టు దొరుకుతుంది, ఉత్సాహం వస్తుంది, దాంతోపాటు ఈజీగా ఫీల్ అవుతారు. చాలామంది తెలియక తొలి రోజుల్లో బాగా టఫ్ సబ్జెక్ట్ తీసుకోవాలని చూస్తారు. అది కరెక్ట్ డెసిషన్ కాదు అని నేను మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు ఏదైతే పరిచయం ఉంటుందో, ఈవెన్ మీ డిగ్రీలో చదివినా సరే కాంపిటేటివ్ ఓరియంటేషన్లో చదివేందుకు ఇది తయారీగా మీరు వాడుకోండి మీ డిగ్రీ సబ్జెక్ట్లు. తరువాత మొత్తం మనకు జనరల్ స్టడీస్లో ఉండే 11 విభాగాలు కానీ లేదా మనకుండే మిగతా పేపర్లు కానీ అభ్యర్థి యొక్క గ్రహణ సామర్థ్యాలను బట్టి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనకి ఇష్టం లేని విషయాలను కాసేపు పక్కన పెట్టి మన విషయ ప్రణాళికలో ఇష్టమైన వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ముందుగా డిగ్రీ సబ్జెక్టులు, ఆ డిగ్రీ సబ్జెక్టులో కూడా మనకి ఇష్టమైన దాన్ని ఎంపిక చేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి కావలసిన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అది ఇక్కడ నేను 2వ పాయింట్గా మీకు చెప్పింది. అలాగే మీ విషయ ప్రణాళికను తయారు చేసేటప్పుడు 6 గంటలు చదువుదామా, 8, 10, 12 అని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మీరు ముఖ్యంగా గ్రూప్ 1 అండ్ సివిల్స్ రాసే అభ్యర్థులు అయితే సొంత నోట్స్ని తయారు చేసుకోండి. సొంత నోట్స్ను తయారు చేసుకునే విధంగా మీ ప్రిపరేషన్ వర్క్ కూడా ఉండాలి, అంటే మీ ప్లాన్ అనేది ఉండాలి. కాబట్టి 3వ పాయింట్, మీరు ఇవాళ 6 గంటలు చదువుతాం, 10 గంటల్లో చదువుతాం అన్న దాంట్లో మీ మొత్తం ఒక 5 నెలలు 6 నెలల ప్లాన్ అనుకుంటే దాంట్లో విషయానికి వస్తే ముందుగా డిగ్రీ సబ్జెక్టులు, వాటిలో కూడా ఇష్టమైన వాటికి ప్రాధాన్యత, ఆ తర్వాత సొంత నోట్స్ కూడా ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఓకే, అలాగే మీరు ప్రిపరేషన్లో తొలి రోజుల్లో బేసిక్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. అంటే మీ సబ్జెక్టుకు సంబంధించిన స్కూలు స్థాయి పుస్తకాలు ముందు చదవాలి. చదవటం వల్ల ఏమవుతుందంటే పునాది అనేది గట్టిగా ఏర్పడుతుంది. మీకు పునాది గట్టిగా లేకుండా పైన బిల్డింగ్ కట్ట సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జనరల్ సైన్స్ బేసిక్ బుక్స్ పాఠశాలలో దొరుకుతాయి, పాఠశాల స్థాయి పుస్తకాలు దొరుకుతాయి, సోషల్కి కూడా పాఠశాల స్థాయి పుస్తకాలు దొరుకుతాయి. అదే అర్థమెటిక్ రీజనింగ్ లాంటి వాటికి బేసిక్స్ అక్కడ దొరకదు. కాబట్టి మనం ప్రైవేట్ పుస్తకాలు కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మనకి ప్లాన్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ రాశాం,
రోజు వర్తమాన అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఒక 1 అవర్ పాటు ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్స్ ఏంటి. అయితే ఇక్కడ నేను అందరికీ దాంట్లో కూడా చెప్పాను ఆర్టికల్ కూడా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచే చదవాలా వద్దా అన్నది చాలామంది అభిప్రాయం. సాధారణంగా అండి పరీక్ష తేదీకి 6 నెలల ముందు పీరియడ్ని కరెంట్ అఫైర్స్ పీరియడ్గా గుర్తిస్తారు. అందులో పరీక్ష జరగటానికి 3 నెలల ముందు పీరియడ్ మరీ ముఖ్యంగా గుర్తిస్తారు. అందువలన ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచి ఎప్పుడో 1 ఇయర్ జరగబోయే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, టైం ప్లాన్ కూడా డిఫికల్ట్ ఉంటుంది. అయితే నేనేం చెప్తానంటే, మీరు కరెంట్ అఫైర్స్, పాలిటీ విషయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలు, ఎకానమీ విషయాలను మూడుగా పెట్టుకోండి. ఈ మూడింటిని రోజు పేపర్ చదువుతూ ఉండండి వాటికి రిలవెంట్గా దొరికినప్పుడు. అదే మీరు స్పోర్ట్స్ కావచ్చు, లేదా ఇతరత్ర అవార్డులు కావచ్చు, లేదా పాపులర్ పర్సన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. అవి మీ ఎగ్జామ్ జరిగే నాటికి అవుట్డేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల వాటిని ఏం చేయొచ్చు అంటే, ఎగ్జామ్ జరగటానికి 3 నెలల కాల వ్యవధిలోకి కుదించుకునేలాగా మీ విషయ ప్రణాళిక అనేది ఉండాలి. అంటే కంటెంట్ ప్లాన్లో కరెంట్ అఫైర్స్ సర్టైన్ పార్ట్స్ మాత్రం రోజు ఇప్పుడు పేపర్ రోజు పేపర్ ఉండాలి, వాటిలో మన ఫోకస్ ఎక్కడ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్లో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, దేని మీద ఎవడు గెలిచాడు అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఓవరాల్గా ఎక్కడ గెలిచా జరిగిందనేదే ఇంపార్టెంట్ తప్ప, మొదటి బాల్, మొదటి పరుగు, ఈ సో ఇదంతా బయట ప్రైవేట్ బిట్స్లో ఉంటాయి, కానీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అలా ఉండవు. ఓకే, అయితే 3 నెలల కాలంలో జరిగినప్పుడు మాత్రం అలాంటి బిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీ ఎగ్జామ్ జరగడానికి 3 నెలల ముందు, అంటే ఇంకా 3 నెలలలోపు మీ ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు T20 జరుగుతుంది అనుకోండి, అలాంటి మైన్యూట్ విషయాలకు వెళ్తాడు. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ అనగానే పిచ్చోళ్ళలాగా పుస్తకం ఒకటి ముందేసుకుని ఓ తిప్పొద్దు. స్మార్ట్ వేలో 3 సబ్జెక్టులు ఎడగొట్టేసేయండి, అవి రోజు ఫాలో అవుతూ ఉండండి. మిగతావన్నీ మీరు అవార్డులు గివార్డులు ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జామ్ 3 నెలల ముందు అప్పుడు చదివితే సరిపోదు. అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, GKపై పట్టు ఉండాలి అని. ఈ జనరల్ నాలెడ్జ్కి జనరల్ స్టడీస్కి చాలామందికి తేడా తెలియదండి. GKనే GS అనుకుంటారు మరీ అమాయకమైన అభ్యర్థులు, గ్రామీణ అభ్యర్థులు. GKలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఏ అంశమైనా సరే, అది కరెంట్ అఫైర్ కాదు, కొన్ని 100 సంవత్సరాల నాటిదైనా అడగచ్చు. ఉదాహరణకి పిరమిడ్లు ఎక్కడ ఉన్నాయి, ఈజిప్ట్, దట్ ఈస్ GK. ఓకే, సో అలా పొడవైన నది, ఎత్తైన పర్వతం, ఇలాంటి వాటిని GKలు అంటారు. జనరల్ నాలెడ్జ్ అంటే ఎవరికైనా తెలిసిన విషయాలు అని. బట్ జనరల్ స్టడీస్లో హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్, బాటనీ, జువాలజీ అన్ని 11 రకాల టాపిక్స్ వస్తాయి, దట్ ఈస్ జనరల్ స్టడీస్. కాబట్టి మీరు ఆ GKకి GSకి మధ్య ఉన్న తేడా తెలియకుండా పిచ్చి పిచ్చిగా కష్టపడితే ఇబ్బంది పడతారు. GK మీద పట్టు సాధించాలంటే ఒక ఇయర్ బుక్ ఏదైనా తీసుకుంటే సరిపోద్ది. ఇయర్ బుక్ మనోరమ ఇయర్ బుక్ కావచ్చు, లేదా మన తెలుగులో కూడా ఏమైనా ఉంటే తీసుకోండి. ఈ GKని అప్పుడప్పుడు, ఎందుకంటే అది స్టాటిక్ సబ్జెక్ట్ అంటాం, అప్పుడప్పుడు మీ టైం ప్లాన్లో విషయ ప్రణాళికలు 1 or 2 hours లేదా వారానికి ఒక రోజు లేదా వారానికి 2 గంటలు టైం కేటాయించుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఇక్కడ గమనించాల్సింది ఈ ఈ బాక్స్ ఐటెంలో చూడండి, రోజంతా ఒకే సబ్జెక్టా విడివిడిగా సబ్జెక్ట్లా అని. ఎస్, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. కొంతమంది ఒకటే బుక్ తీసుకుంటారు, అది ఒక వారం రోజులో, 10 రోజుల్లో, 20 రోజుల్లో చదవటానికి ప్లాన్ తయారు చేసుకుంటారు. అది అంత సైంటిఫిక్ కాదు, కానీ దాంట్లో కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. కంటిన్యూటీ ఆఫ్ స్టడీ అని, కాన్సన్ట్రేషన్ అని, రైట్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అని, 3 లాభాలు వస్తాయి. అంటే ఆ విషయం గురించి పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది, కంటిన్యూగా చదువుతారు కాబట్టి మెమరీ కూడా స్ట్రాంగ్గా వస్తుంది. అంటే రకరకాలు 2 డైమెన్షన్స్ ఉంటాయి ఇలాంటి విషయాలన్నిటికి కూడా. అందువల్ల బట్ సైంటిఫిక్గా బెటర్ మెథడ్ ఏంటి అంటే, ఒక రోజులో 3 లేదా 4 సబ్జెక్టులకి టైంను కేటాయించుకోవటం. సార్ నేను రోజుకు 1 గంట చదువుతాను, 3 సబ్జెక్టులకు ఎలా కేటాయించాలంటే, గోవిందా గోవిందా, అది కాదు నేను చెప్పింది. 6 నుంచి 8 గంటలు చదివేటప్పుడు మీరు రైట్ 3-4 సబ్జెక్టులకి ప్రాధాన్యత ఇవ్వమని చెప్తున్నాను. అలాగే ప్రతి అంటే ఒక 15 రోజుల్లో 4 రోజుల్లో స్లాట్ విడగొట్టుకోండి. ఈ 4 రోజుల్లో ఆ సబ్జెక్ట్లో ఒక చాప్టర్ ఒక రోజు, 2 రోజు మరో చాప్టర్, 3 లేదా అట్లా చాప్టర్లో పార్ట్లు విడగొట్టుకుంటూ ఆ 4 నెలల మొత్తానికి 4 సబ్జెక్టులు ఎక్స్పాండ్ అయ్యేలా చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటాయి, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది.
దాంట్లో ఆ సబ్జెక్టుల మధ్య ఉన్న లింకేజ్ తెలుస్తుందని సైన్స్ చెప్తుంది. అలాగే గతంలో చదివింది రీకాల్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మెమరీ కూడా పెరుగుతుంది. అందువల్ల మీరు చదివేటప్పుడు ఒక పుస్తకాన్ని వేసుకుని చదవటం అంత శాస్త్రీయమైంది కాదు అనేది పరిశోధన తేల్చినటువంటి విషయం. కాబట్టి మీరు ఒక రోజంతా ఒకే సబ్జెక్ట్ చదవకుండా 4-5 సబ్జెక్టులు ఇన్వాల్వ్ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. అలాగే అంకగణితం, డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ మొదలైన వాటికి ఇక్కడ ఇది ఇక్కడ చూడండి కార్నర్ బాక్స్ మొదలైన వాటి కోసం మీరు ప్రాక్టీస్కి ఎక్కువ టైం కేటాయించాలి. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో, క్లరికల్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటివి చదవటం కాదు, వాటి కనీసం రోజువారీ ప్రణాళికలో మీరు రూపొందించుకోవాలి. కనీసం ఒక 1 hour 2 hours పేపర్ మీద పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఇప్పుడు ఈ స్లైడ్ నిన్నటి రోజున అంటే ఐ థింక్ 7th, 8th of November 2021 ఈనాడులో పబ్లిష్ అయింది. దీన్ని కావాలంటే మీరు అక్కడి నుంచి ఈ పేపర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, విషయ ప్రణాళికకు సంబంధించి ఇలా కొన్ని టెక్నిక్స్ని కూడా మీరు అలవాటు చేసుకోండి, ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.